సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత గల్లా శంకర్ సాయిరామ్ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లకు రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి పాల్గొని అందజేశారు। సత్యసాయి భజన మండలి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు। कमटी सभ्युल अलग ग्राम वाली धन्यवाद ऊर्जा दर एन मंदिर ग्राम वाली चाल सतोष ग्राम अंतमी वाले एनो सेवा कार्यक्रम से करोना वैरस अंत भयंकर व्याधि मन अंदर चल सर दाने लेको आड़पील रात्र पगल प्रति इंटर वी वाल समस्या पत्कार प्रति इंटर बीजिंग यानी वाल अंदर चाल मेवा विषय దాన్ని నేను తీసుకొని అందరికీ సేవ చేస్తాను। మన గ్రామ కంప్యూటర్ను మనం కూడా ఈ సేవ చేయాలనే సంకల్పంతో ఇవన్నీ కొన్ని సరుకులు అవడం జరుగుతుంది। అలాగే ముందు ముందు కూడా ఈ వీళ్ళందరూ కూడా మా గ్రామానికి మంచి చేయాలని అలాగే మా గ్రామ కంపెనీ నుంచి మీకు ఏ సహాయ సహకారాలు కావాలని మీరు అందిస్తాను। ఎందుకంటే మీరు గ్రామానికి మా ఊరందరూ కూడా మీకు మంచి చేస్తున్నారు కాబట్టి మా నుంచి మీకు ఎలా హెల్ప్ కావాలో సరే మీరు మమ్మల్ని అడగండి। మేమేమో మా పెద్దలు వంశీరెడ్డి అడుగుతాం దాని ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకుందాం। अलगे వంశీరెడ్డి గారు అంటే ప్రతి మన ఎంతైతే సేవా కార్యక్రమం చేస్తున్నామో వంశీరెడ్డి గారు కూడా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు। అతను అసలు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు అసలు తిని తింటున్నారో తెలియట్లేదు కానీ మీ డ్యూటీ గల సారే మీరు ఎక్కడ ఉన్నారో ఫోన్ చేసి వచ్చారు అంటే అతను ఎంత కష్టపడుతున్నాడు యువకుడు నెక్స్ట్ కాబోయే మన వార్డు అభ్యర్థి కూడా అతనే కనుక మీరందరూ కూడా ముందు ముందు కూడా మా గ్రామానికి డెవలప్మెంట్ చేయండి। మీకు ఏం కావాలో మాకు అడగాలి మేము చేస్తాం। నగ్గిన తర్వాత మాత్రం మనంతా ఒకటే కుటుంబం మన గ్రామస్తులం పక్కపక్కన ఊర్లోనో మనం ఏమీ ఈ రోజు ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకుంటే ఎవరు పైచే చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ సచివ ఇదైతే దీన్ని ఈ కమిటీ మాత్రం ఇట్టి పరిస్థితిలో మేము సచివాలయ అండర్లోకి మేము ఇవ్వము ఇవ్వబోమని కూడా శంకర్ సాయిరామ్ గారు మాట ఇవ్వడం జరిగింది నాన్నగారు కాబట్టి ఎప్పుడూ కూడా మా వంతుగా మీరు ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటాను వాడి వారంటీ చూశాను నేనైతే ఇక్కడ ఉన్న 4-5 అమ్మాయిలో నేను బాగా కానీ మాకే దట్టలేదు ఇలాంటి ఒక మంచి ఆలోచన ఎవరైతే నిత్యం సేవ చేస్తున్నారో ఎందుకంటే ఈరోజు అందరూ కూడా జీవీఎంసీ సిబ్బంది డాక్టర్స్ని పోలీసుని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని కూడా తప్ప ఎవరూ కూడా బాబురావు గారు చెప్పినట్టు వార్డు వాలంటీర్ వ్యవస్థని కానీ అలాగే మా సోదరి చెప్పినట్టు వార్డు వాలంటీర్ ఎంత ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అది ఏ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో తెలియదు కానీ ఈరోజు ఇలాంటి విపత్తు సమయాల్లో వాళ్ళు లేకపోతే ఈరోజు ప్రజలకి నిత్యావసర వస్తువులు కానీ సేవలు కానీ మనం చేయలేము అని ఒక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు కాబట్టి ముఖ్యంగా నాకు కూడా కొత్తే కాబట్టి నేర్చుకోవడానికి దేవుడు దైవాల కరుణ వచ్చింది కాబట్టి నేర్చుకునే అవకాశం కలిగింది లేకపోతే ఆ వారం రోజుల్లో ఏం జరిగిపోయేది నాకే తెలియదు వచ్చానా వెళ్ళానా కనపడ్డానా అయిపోయినా అన్నట్టు ఉండేది కొన్ని సందర్భాల్లో భగవంతుడు ఉన్నాడంటే ఇదేనేమో నిదర్శనం ఎందుకంటే బాగా చదువుకున్నాడికి ఎగ్జామ్స్ కడితే పెట్టేస్తే ఆనందం బాగా చదువుకున్నాడు ఎగ్జామ్స్ పోల్చుకుంటే అయితే బాగుంది టైం దొరికింది కదా చదువుకున్నా అంటాం ఆ రెండో కేటగిరీ టైప్ కాబట్టి ఈరోజు నాకు ఈ వార్డులో ముఖ్యంగా మనం సేవ చేయాలంటే ఈ వార్డుకు ఒక సీఓ ఉంటారు కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆయన అందరిలో 20 మంది ఆర్టీలు ఉన్నారు అంటే రిసోర్స్ పర్సన్స్ ఆర్టీ అంటే వన్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్ ఈ మేడం గారు సంతోష్ మేడం గారు అలాగే ఆ రిసోర్స్ పర్సన్ అండర్లో ఈ 20 రిసోర్స్ పర్సన్ అండర్లో 115 మంది వాలంటీర్లు ఉన్నారు
34వ వార్డులో 115 మంది కొత్త వాళ్ళతో పండి ఎందుకంటే కొత్త వాళ్ళతో